ఈ బొట్టిక్ సీక్రెట్ అనేది మీకు ఎక్కడ ఎవరు కూడా చెప్పారండి ఇప్పుడు మామూలుగా మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అంటే ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్ అనేది వేసేసుకుంటాం చూస్తున్నారుగా చూస్తున్నారు బయట వైపు నుంచి మొత్తం కూడా దారం అనేది కనిపిస్తా ఉంది ఓకేనా అయితే ఇప్పుడు ఏంటి ఈ క్లాత్ ను మార్చలేము ఈ థ్రెడ్ కలర్ ను కూడా మార్చలేము కదా ఇదిగోండి ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ వేసిన ఈ బ్లౌజ్ కి ఎక్కడ కూడా మీకు బయటికి తాడ అనేది కనిపిస్తలేదు గా వచ్చేసింది కదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈరోజు వీడియోలో శారీలో వచ్చిన స్ట్రేట్ పీస్తోనే చాలా ఈజీగా సన్నగా అంటే బొట్టిక్ స్టైల్లో వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది చూద్దామండి నార్మల్గా మనం క్రాస్ పీస్తోని థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడే ఇక్కడ మొత్తం ముడతలు వచ్చేస్తాయి ఉబ్బెత్తులు వచ్చేస్తా వచ్చేస్తూ ఉంటుంది కదా మరి స్ట్రేట్ పీస్తోని థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు ఈ రౌండ్ తిరిగి దగ్గర మొత్తం కూడా సన్నగా ముడతల్లాగా వచ్చేస్తూ ఉంటాయి అలా ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఇలా సన్నగా వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం అదే విధంగా శారీలో వచ్చిన పీస్ తోనే కాకుండా మనకు థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలంటే సపరేట్ క్లాత్ కొనకుండా ఈ దీంట్లోనే ఒక చిన్న బెస్ట్ టిప్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా అయితే వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ అనేది మీరు మిస్ అవ్వకండి ఓకేనా ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ముందుగా మనకు ఈ శారీలో నుంచి కొంచెం స్టేట్ పీస్ అయితే కట్ చేసుకుందాం అయితే ఈ శారీలో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ విధంగా పింక్ కలర్ వచ్చిందండి సో నేను ఇక్కడ ఈ బ్లూ కలర్ తోని థ్రెడ్ పై వేయాలనుకుంటున్నాను అందుకోసం ఇదిగోండి ఈ పింక్ కలర్ కాకుండా ఓన్లీ బ్లూ కలర్ వచ్చేలాగానే ఇక్కడ స్టేట్ పీస్ అనేది కట్ చేసుకుందాం దాదాపుగా ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ విధంగా హ్యాండ్స్ ఈ మొత్తాన్ని కలుపుకొని జస్ట్ ఇదిగోండి ఒక్క రెండు పీసెస్ కట్ చేసుకున్నాము అంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ శారీలో నుంచి ఎక్కువ పీస్ అనేది తీసుకోలేదు జస్ట్ వన్ నుంచి వెడల్పు ఉండేలాగా రెండు పీసెస్ మాత్రమే కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ ని నార్మల్గా ఇదిగోండి ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా స్టేట్ గానే జాయింటింగ్ చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ తోని చాలా ఈజీగా ఏమాత్రం ముడత లేకుండా సన్నగా వచ్చేలాగా థ్రెడ్ పేపింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి తీసుకున్న ఈ రెండు స్టేట్ పీసెస్ని ఈ విధంగా మధ్యలో జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ ఖర్చు అనేది పై వైపులోకి ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ క్లాత్కి మధ్యలో నుంచి ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఈ థ్రెడ్ కూడా మీరు చాలా చిన్న సైజు అంటే జీరో సైజ్ తీసుకోండి థ్రెడ్ పేపింగ్ చాలా సన్నగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న ఈ ని ఈ క్లాత్కి మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసుకోవాలి అయితే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ థ్రెడ్ అనేది కొంచెం బయటికి కనిపిస్తూ ఉంది కదా ఏంటంటే ఈ థ్రెడ్ మనకు వైట్ కలరే దొరుకుతుంది ఈ క్లాత్ లో వచ్చేసి ఈ విధంగా కొంచెం పల్స ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఈ థ్రెడ్ కనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు మనకు ఈ విధంగా బ్లౌజెస్కి డోరీస్ వేస్తాం కదా వెనకాల ఇలా డోరీ కూడా తీసేసుకోవచ్చు మనకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఈ కలర్ తీసుకున్నాము అంటే ఈ క్లాత్ పల్స ఉన్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నా కూడా మనకి ఇటువైపున వైట్గా కనిపించదు ఈ కలర్లో కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ ఈ డోరీ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ డోరీని మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కి పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా అయితే ఈ కుట్టు వచ్చేసి మనకు నార్మల్గా సింగిల్ పాదంతో వేసేసుకోవచ్చు లేదంటే డబల్ పాదంతో కూడా వేసేసుకోవచ్చు అయితే సింగిల్ పాదం ఉంటే పర్లేదు నార్మల్గా ఫిట్ చేసుకొని థ్రెడ్ పేపింగ్ వేసేసుకుంటాం ఒకవేళ నార్మల్ పాదం అంటే డబల్ పాదంతో థ్రెడ్ పేపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చిన్న సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది కుట్టు వచ్చేసి చాలా నీట్ ఉంటుంది అనమాట అయితే ఇది చిన్న సైజు మిషన్ ఉన్న వాళ్ళు కూడా ఆ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు ఆ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు సెట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా ఒక కుట్టు అయితే వేసేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ కుట్టు వేసుకునేటప్పుడు ఇందాకలా జాయిన్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని ఒకటి అటువైపున ఒకటి ఇటువైపున వచ్చేలాగా ఓపెన్ చేసేసుకొని అప్పుడు మధ్యలో ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకోవాలి ఇలా చేసినాము అంటే మనకి మధ్యలో ఉబ్బెత్తి లేకుండా సన్నగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగే ఇదిగోండి చివరి వరకు ఈ కుట్ట అనేది వేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా జస్ట్ మనకు ఒక పావించి మాత్రమే ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా జస్ట్ ఒక పావించి మాత్రమే ఖర్చు ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత కొంచెం లైనింగ్ పీస్ మిగులుతుంది కదా ఈ లైనింగ్ పీస్ లో నుంచి కొంచెం క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా మన క్రాస్ పీస్ అంటే మీకు అందరు కూడా తెలుసు అంచుల వైపున క్లాత్ వచ్చేసి గా ఉంటుంది ఇలా క్రాస్గా ఒకటి ఇటువైపు నుంచి ఈ మూల నుంచి ఆ మూల వరకు తీసుకుంటే క్రాస్ వస్తుంది ఈ విషయం అయితే చాలా వరకు మీకు అందరు కూడా తెలిసి ఉంటది అయితే ఈ క్రాస్ పీస్ వచ్చేసి దాదాపుగా మనకు ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసే కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా కొన్ని క్రాస్ పీసులు అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్ పీసులను మనం క్రాస్ గా జాయింటింగ్ చేసుకోవాలి దానికోసం ఒక పీస్ ని మనకు నిలువ ఉండేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇంకొక పీస్ని వచ్చేసి మనకు అడ్డంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి ఎల్ షేప్ లో వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఈ విధంగా క్రాస్ గా కుట్టు అనేది వేసేసుకోవాలి మనకి ఇలా క్రాస్ పీసులు తీసుకున్నప్పుడు కుట్టు కూడా క్రాస్ గా వేసేసుకుంటే ఇక్కడ ఉబ్బెత్తులు రాకుండా నీటి వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకుందాం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక పావు ఇంచు వదులుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పై నుంచి ఒకసారి చూసుకుంటే మనకి క్లాత్ ఇటువైపున ఏదైతే సాగే గుణం ఉంటుందో ఈ కుట్టు వేసుకున్న దగ్గర కూడా ఈ విధంగా సాగే గుణం ఉంటుంది అనమాట బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ కుట్టు వచ్చిన దగ్గర ఉబ్బెత్తి లేకుండా నీటు వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇదిగోండి ఈ ఖర్చు భాగాన్ని కింది వైపున కొచ్చేలాగానే ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకునే ఈ థ్రెడ్ పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ని ఈ క్రాస్ పీస్ కి ఒక వైపు నుంచి కరెక్ట్ గా పావించి ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా అంటే ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకుందాం ఇది వచ్చేసి ఇప్పుడు నేను శారీలో నుంచి స్ట్రేట్ పీస్ తీసుకొని కదా కుడుతున్నాను అయితే చాలా మందికి ఏంటంటే కొన్ని బార్డర్ శారీస్ ఉంటాయి బార్డర్ శారీలో కింద వైపున పెద్ద బార్డర్ వస్తుంది పై వైపున చిన్న బార్డర్ వస్తుంది కదా మనకి హ్యాండ్స్ కి ఒకవైపున బార్డర్ మాత్రమే వేసుకుంటాం ఇంకొక వైపున బార్డర్ వేస్ట్ ఉంటుంది కదా అలా వచ్చిన మిగిలిపోయిన తోని కూడా చాలా ఈజీగా మనకి ఇలా థ్రెడ్ పేపింగ్ అనేది వేసేసుకోవచ్చు ఒక్కోసారి మనం కస్టమర్స్ కి లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టేటప్పుడు కూడా కొంచెం బార్డర్ మిగిలిపోతూ ఉంటుంది అట్లా మిగిలిపోయిన బార్డర్స్ మనం పాడేయకుండా బార్డర్స్ని ని జాగ్రత్త ఉంచేసుకున్నాము అంటే ఒక్కోసారి బ్లౌజెస్కి ఇలా మ్యాచింగ్ క్లాత్ దొరకనప్పుడు కూడా ఆ బార్డర్ని యూజ్ చేసుకొని ఇలా స్ట్రేట్ తోని ఈజీగా థ్రెడ్ పేపింగ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఒక వైపును వచ్చేలాగా నీట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకుని ఈ బ్లౌజ్ ని తీసేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ ఇదిగోండి లైనింగ్ లైనింగ్ చుట్టూ జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ నెక్ వైపున మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకుందాం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఈ పీస్ని ఇదిగోండి ఈ ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మనకేంటి ఈ కుట్టిన థ్రెడ్ పైపింగ్ కింది వైపునకు ఉండాలి ఈ లైనింగ్ పీసు వైపునకు ఉండాలి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేటప్పుడు మనకు ఏదైతే పావించు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకున్నామో ఈ బ్లౌజ్ పీస్ పైన కూడా కరెక్ట్ గా పావించుండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు కూడా ఇదిగోండి మనకు ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఆల్రెడీ కనబడుతుంది కుట్టు ఇదే కుట్టు పైన మళ్ళీ కుట్టు వచ్చేలాగా ఈ రౌండ్ షేప్ మొత్తానికి కూడా ఈ పీస్ ని పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం ఇదిగో కుట్టేటప్పుడు మనకి రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా కూడా బ్లౌజ్ పీస్ని మాత్రం సాగదీయకుండా కుట్ట అనేది వేసేసుకోవాలి అయితే నేను ఇక్కడ సింగిల్ ఫుట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని అటువైపు నుంచి కుట్టేస్తున్నాను మీరు కూడా సింగిల్ ఫుట్ ఎక్కడ ఉందో చూసుకొని దాని ప్రకారం కుట్టేసుకోండి కుట్టేటప్పుడు మాత్రం బ్లౌజ్ పీస్ని మాత్రం సాగదీయకుండా చూసుకొని మీరు కుట్ట అనేది వేసేసుకోండి ఓకేనా ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఈ ఖర్చు ఉంది కదా పావించి ఖర్చు ఈ ఖర్చు మొత్తానికి చిన్న చిన్న ఖర్చు పెట్టేసుకోవాలి ఇది రౌండ్ నెక్ కాబట్టి ఇప్పుడు రౌండ్ నెక్ మొత్తానికి కూడా కట్స్ పెట్టేసుకోవాలి ఒకవేళ పలక మీద కానీ బకెట్ నెక్ కానీ తీసుకురనుకోండి జస్ట్ కార్నర్స్ వచ్చే దగ్గర కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ రౌండ్ నెక్ ఉన్నప్పుడు మాత్రం ఇదిగోండి కట్స్ కూడా కొంచెం దగ్గర దగ్గరకు వచ్చేలాగానే పెట్టేసుకోవాలి మనం తిప్పేసుకున్నప్పుడు ఏంటంటే పైపింగ్ దగ్గర ముడత లేకుండా నీట్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు అంటే రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా కట్స్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా నీట్ గా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ పీస్ వరకు మాత్రమే పై వైపు నాకు ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా తీసేసుకొని ఇదిగోండి గోర్తోని ఒకసారి రబ్ చేసుకోండి ఎక్కడ మనకి థ్రెడ్ పైపింగ్ ఉంది కదా పైపింగ్ పక్కనే నీట్ గా గోర్తో ఒకసారి రబ్ చేసుకున్నాము అంటే ఈ లైనింగ్ పీస్ కొంచెం అణగినట్టు ఉంటదనమాట మనకు కుట్టు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చివరి వరకు గోర్తో ఇదిగోండి ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా లైనింగ్ పీస్ ఈ లైనింగ్ పీస్ ని ఈ ఖర్చు మొత్తం కవర్ అయ్యేలాగా క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా మనకు కనబడుతుంది కదా ఇదిగోండి ఇప్పుడు ఈ పావించు ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు మొత్తం కవర్ అయిపోవాలన్నమాట ఈ లైనింగ్ పీస్ తో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా పక్కనే కుట్టుబడేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి మీరు ఈ రౌండ్ మొత్తాన్ని కూడా నీట్ గా ఒకే సమానంగా పావించు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే వచ్చేలాగా కుట్టు వేసేసుకుందాం చూడండి మనకి కుట్టు వేసుకునేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్ పైన మాత్రమే కుట్టు పడాలి ఈ బ్లూ కలర్ ఉంది కదా దీనిపైన కుట్టు అనేది పడవద్దు మనం చూడడానికి నీట్ ఉండదు కుట్టు వచ్చేసి కరెక్ట్ ఈ లైనింగ్ పీస్ పైననే పడాలి అది కూడా థ్రెడ్ పక్కనే వచ్చేలాగా పడాలి మరీ దూరం వేసేసుకోవద్దు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్ట అనేది వేసేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల వైపు ఇదిగోండి కొంచెం క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు లేదు క్లాత్ మరి తక్కువనే ఉంది అంటే వదిలేసేయచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఏదైతే లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉందో ఇక్కడ పావించు ఈ క్లాత్ మొత్తాన్ని ఇదిగోండి లోపల వైపు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి నీట్గా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు కుట్టు వేసుకున్నా పర్లేదు అనుకుంటే కరెక్ట్ గా ఒక పావు నుంచి గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే దీనికి నేను హెమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను అండి అందుకోసం నేను ఇక్కడ కుట్టు అయితే ఏమి ఇవ్వట్లేదు ఇదే విధంగా చివరి వరకు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టయినా వేసేసుకోండి లేదంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవచ్చు ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది మనకు శారీలో నుంచి తీసుకున్న స్టేట్ తోనే ఎక్కడ కూడా ముడత లేకుండా స్టిఫ్ వచ్చేలాగా నీట్గా ఈ థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు చాలా మంది అడుగుతారన్నమాట కస్టమర్స్ ఆ మాకు శారీలో ఉన్న పీస్ తోనే థ్రెడ్ పైపింగ్ వేయండి మీరు సపరేట్ క్లాత్ వేయకండి అని అడుగుతారు కదా మరి అలాంటప్పుడు చీరలో నుంచి క్రాస్ పీసులు తీసుకోవాలంటే చాలా క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అలా క్లాత్ అనేది ఎక్కువ తీసుకోకుండా జస్ట్ వన్ నుంచి వెడల్పుండేలాగా ఒక రెండు మూడు పీసెస్ తీసుకొని చాలా ఈజీగా ఇదిగోండి స్ట్రేట్ పీస్ తోనే ఏ మాత్రం వంకర్లు పోకుండా ముడతలు రాకుండా థ్రెడ్ పైపింగ్ అనేది నీట్ గా వేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ వచ్చేసి ఇలా నీట్ వచ్చేస్తుంది అనమాట సో చూసురుగా ఫ్రెండ్స్ మనకు శారీలో వచ్చిన స్టేట్ ఏ మాత్రం అంటే ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా మాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ గా స్టిఫ్ గా అంటే లో వచ్చేలాగా థ్రెడ్ పేపింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూసిరు కదా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్